నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నేను సీతారామరాజు. మెరుపు వేగంతో దూసుకెళ్తోంది మన రియల్ ఎస్టేట్ రంగం. ఎటువైపు చూసినా నయా జోష్ కనిపిస్తోంది. రాష్ట్రంలో పరుగులు పెడుతున్న ప్రగతి పథం రియల్ ఎస్టేట్ రంగంలో కొండంత విశ్వాసాన్ని నింపుతోంది. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరి చూపు కూడా రియల్ ఎస్టేట్ రంగం వైపే. ఇదే అంశంపై ప్రత్యేకమైన చర్చను చేపట్టడం ఇవాళ చర్చలో మనతోపాటు జాయిన్ అవుతున్నారు గుమ్మి రామిరెడ్డి గారు, చైర్మన్ క్రీడాయి తెలంగాణ. అలాగే మనతోపాటు వి రాజశేఖర రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, జనరల్ సెక్రటరీ క్రీడాయి హైదరాబాద్. నమస్తే అండి, వెల్కమ్ అండి. ముందుగా రామిరెడ్డి గారు, కరోనా సమయంలో మనం చూసాం దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో చూసాం, కానీ కరోనా లాక్డౌన్ తరువాత మన రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి వేగంగా ముందుకెళ్తుందో చూస్తున్నాం. ఆ ప్రభావం ప్రస్తుతం ఏ విధంగా రియల్ ఎస్టేట్పై కనిపిస్తుంది, రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది? యా, కరోనా ఉన్నప్పుడు కొంచెం మేము అందరము ఆందోళన పడిన మాట వాస్తవం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎఫెక్టు చాలా చాలా దారుణంగా ఉన్నది. బట్ మేము ఊహించిన దానికంటే చాలా చాలా ముందు రియల్ ఎస్టేట్ రంగం కోలుకున్నది. నేను అనుకున్నాను మార్చి తర్వాత, అంటే ఎర్లియర్ మై డిబేట్స్లో కూడా అనుకుంది ఏంటంటే కరోనా ఒకసారి వ్యాక్సిన్ వస్తుంది, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత సెంటిమెంటల్గా కూడా కొంత అవుతుంది, మార్చి తర్వాత మనకు రియల్ ఎస్టేట్ రంగం ఊపులోకి వస్తుందని అంచనాలు ఉండే. బట్ మనకు నవంబర్ నుంచే స్టార్ట్ అయిపోయింది. సో దిస్ ఇస్ ఎ వెరీ వెరీ అంటే ఎంటైర్ నాట్ ఓన్లీ హైదరాబాద్, ఎంటైర్ తెలంగాణ రియల్ ఎస్టేట్ ఈస్ వెరీ వెరీ గుడ్. అంటే దేశం మొత్తంలో చూస్తే ఓన్లీ తెలంగాణ స్టేట్లో రియల్ ఎస్టేట్ రంగం బ్రహ్మాండంగా ఉందని చెప్పగలుగుతాము. ఎక్కడ కూడా ఇంత త్వరితగతిన రియల్ ఎస్టేట్ రంగం కోలుకోలేదు. ఓకే, ఓన్లీ బట్ ఫర్ అవర్ స్టేట్. ఓకే, దాంట్లో హైదరాబాద్ ఈజ్ ద బిగ్గెస్ట్ మేజర్ రోల్ ప్లేయర్. అఫ్ కోర్స్ మిగతా సిటీస్లో స్మాల్ వేస్ ఉంటాయి, బట్ హైదరాబాద్ ఈజ్ ప్లేయింగ్ ఏ వెరీ బిగ్ రోల్. సో ఐ మీన్ ఇంత త్వరగా కోరుకుంటుందని మేము కూడా ఊహించలేదు. బట్ ఏ రోజు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి డోకా లేదని మాత్రం మేము ముందు నుంచే అనుకుంటున్నాము. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం ఒకటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నప్పుడు స్టాక్ మార్కెట్ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఈరోజు షేర్ వాల్యూ ఎందుకు పెరుగుతుందో తెలియదు, నెక్స్ట్ డే సడన్గా 600 పాయింట్ తగ్గిపోతుంది, ఒకరోజు 1000 పాయింట్ తగ్గిపోతుంది. రీజన్ అంటే మన దగ్గర ఉన్న రీజన్ కాకుండా ఏదో గ్లోబల్ ఎక్కడో ఏదో డిఫరెన్స్ వస్తాడు. బట్ రియల్ ఎస్టేట్ రంగం ఒకటే సేఫెస్ట్, ఎందుకంటే ఈరోజు అంటే కరోనా డ్యూరింగ్ కరోనా టైంలో దేర్ వాజ్ ఏ అప్రెన్షన్ ఏంటంటే రేట్లు తగ్గుతాయి అనేది. కొంచెం అఫ్ కోర్స్ దేర్ వాజ్ ఏ అంటే డిస్ట్రెస్ సేల్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే భయం కొంత. అందులో మనకు మంత్లీ ఎక్స్పెండిచర్ మీట్ కావడం కోసం కూడా డెవలపర్స్ నీడ్ మనీ, ఎందుకంటే ఇట్స్ ఏ సడన్ ఇంపాక్ట్, ఎవరు ఊహించింది. సో వీ డోంట్ హ్యావ్ ద ప్లాన్స్, అంటే నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కోసము రిజర్వ్స్ పెట్టుకొని జనరల్గా డెవలపర్స్ ఎవరు ఉండరు. సో ఆ టైంలో కొంత ధరలు తగ్గడం జరిగింది. కానీ ఎంత మీరు ఇంతకుముందు కూడా రిసెషన్స్ ఎన్నో చూశారు, రేట్లు అంటే చాలా పీక్ వెళ్ళిపోయి సడన్గా పడిపోయి, ఎస్పెషల్లీ మహేశ్వరం అవన్నీ ఎప్పుడో చూసుంటారు. బట్ అగైన్ బౌన్స్ బ్యాక్. ఓకే, ఎందుకంటే భూమి అనేది పెరగదు, జనాభా పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఏ రోజు కూడా రియల్ ఎస్టేట్ రంగానికి డోకా ఉండదు. మేబీ మ్యాటర్ ఆఫ్ టైం, ఈరోజు బ్రహ్మాండంగా ఉండొచ్చు, మళ్ళీ ఒకరోజు తగ్గొచ్చు. బట్ అల్టిమేట్గా ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే, మీరు 5 to 10 ఇయర్స్లో చూసుకుంటే, మీకు ఎక్కడ ఏ బ్యాంక్లో పెట్టుకున్న దానికన్నా ఏ అంటే మీరు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ కానీ, బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఏ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకున్నా, ఎక్కడ చూసుకున్న దానికంటే కూడా అన్నిట్లో మోస్ట్ అంటే మీరు ఫిజికల్గా చూసేది ప్రాపర్టీ చూస్తుంటారు. యు ఆర్ లివింగ్ ఇన్ ద ప్రాపర్టీ, యు ఆర్ ఎంజాయింగ్ ద ప్రాపర్టీ. ఒక సైడ్ అప్రిషియేషన్ వస్తుంటుంది, బట్ యు ఆర్ ఎంజాయింగ్ ద ప్రాపర్టీ. సో మిగతా వాటికి ఆ అవకాశం లేదు. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం ఎప్పటికైనా బ్రహ్మాండంగా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు, మన దేశంలోని ఏ మెట్రోపాలిటన్ నగరంలో లేని విధంగా హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో ఇంత వేగంగా రియల్ ఎస్టేట్ పుంజుకోవడానికి ప్రధానంగా ఎలాంటి కారణాలు, ఎలాంటి అంశాలు దోహదపడ్డాయని భావించాలి? ఇది పొలిటికల్ స్టేట్మెంట్ అనుకోకూడదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు అప్రిషియేట్ వాట్ రియలీ బీన్ డన్ టు ద రియల్ ఎస్టేట్ అనేది. సో ఫర్ దిస్ యాజ్ ఎ ఇండస్ట్రీ వీ హ్యావ్ టు థ్యాంక్ అవర్ హానరబుల్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ కేసీ రామారావు గారిని, అలాగే మోర్ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ లైక్ టుడేస్ మార్కెట్. మన ఆర్ఎన్ల గ్రోత్ లోపల లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా హైదరాబాద్ నిర్మాణ రంగం ఈరోజు ఇలా ఉంది అంటే దానికి మెయిన్ కారణమైన కేటీఆర్ గారికి కూడా ఇండస్ట్రీ తరఫున వీ హ్యావ్ టు థ్యాంక్ యూ మే లాట్. ఇప్పుడు ఫర్ దట్ వీ హ్యావ్ టు సే పాండమిక్ నుంచి కూడా మన రామిరెడ్డి గారు చెప్పున్నారు. సో దట్ వాజ్ ద ఇష్యూ. ఆ 3 నెలలు గవర్నమెంట్ అవుతేనేమి, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ వైపు మా వైపు నుంచి కూడా ఇన్వాల్వ్ అయితేనేమి, వీ లైక్ ఒకటి ఇండస్ట్రీ ఎలా అయిందని అంటే గవర్నమెంట్ మనము ఒకటే అనుకొని దట్ పర్టికులర్ 3 మంత్స్
ఆల్మోస్ట్గా 3 మంత్స్ అనే దానికంటే ఒక 60 డేస్ అయితే మాత్రము వీ టుక్ కేర్ ఆఫ్ ద లేబర్. ఓకే, ఒక్కరు కూడా బయటికి రాకుండా ఒక కోవిడ్ కేసు అనేది రాకుండా ఉండడానికి కానీ వీ ఇన్వాల్వ్డ్ అసోసియేషన్ నుంచి కూడా క్రెడే హైదరాబాద్ నుంచి కూడా వీ ఇన్వాల్వ్డ్ ఏ లాట్. గవర్నమెంట్ అఫీషియల్స్తో పాటు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ మేము ఉన్న తర్వాత దట్ వాజ్ టోటల్లీ కంట్రోల్ వితౌట్ ఎనీ అన్వాంటెడ్ ఇష్యూస్ అనమాట. అలా అయిన తర్వాత ఏమైంది, దెన్ పీపుల్ హ్యావ్ గాన్ బ్యాక్. ఎందుకంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్ మీద గవర్నమెంట్ కూడా ఒక మంచి డెసిషన్ తీసుకుందని అనుకున్నాము, దే హ్యావ్ గాన్ బ్యాక్ అనమాట. అప్పుడు అనుకున్నాం మరి మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో వాళ్ళు రావడానికి అని అనుకున్నా కూడా, బట్ పీపుల్ వెంట్ విత్ ఎ హర్ట్ లైక్ ఎనీ డే వీ హ్యావ్ టు కమ్ బ్యాక్. మళ్ళీ ఇక్కడ తెలంగాణకి రావాలా హైదరాబాద్కి రావాలనే అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి పంపించున్నారు. సో ఆ టైం లోపల ఇక మనం ఎలా అవుతుంది రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇంకా ముందుకు ఎలా పోతుంది మనం ఏం చేయాలనుకునే లోపల, సో ద థింగ్ ఈజ్ లైక్ అగైన్ వీ హ్యాడ్ టు సే ద టేక్ ద నేమ్ ఆఫ్ అవర్ మినిస్టర్ కేటీ రామారావు గారు. వీ హ్యాడ్ ఎ మీటింగ్ అన్ని అసోసియేషన్స్తో కలిపేసి ఆల్ అఫీషియల్స్ వీ హ్యాడ్ ఎ మీటింగ్. అక్కడ ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ రంగానికి ఈ నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి ముందుకు రావాలంటే సమ్ కైండ్ ఆఫ్ ఇంపెటస్ హ్యాస్ టు బీ గివెన్. ఒక రిలాక్సేషన్ అనేది కొన్ని కొత్త ఇనిషియేటివ్స్ ఉండాలన్నమాట. సో ఆ పర్టికులర్ మీటింగ్ లోపల హీ హాజ్ టేకెన్ డెసిషన్ ఎలా అని అంటే మనకి ఇప్పటివరకు ఆగిన దానికి ముందుకు రావాలంటే బిల్డర్ కూడా ఒక ధైర్యం రావాలా. ఇప్పుడు ఎక్కడిదక్కడ మనీ స్టాగ్నెంట్ అయి ఉన్నది, నథింగ్, నో యాక్టివిటీ వాజ్ దేర్. మనకి ఇది కోవిడ్ అనేది ఎప్పుడు ఊహించింది కాబట్టి దెట్ వాజ్ టోటల్లీ స్టాటిక్ అండ్ మేబీ నో కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. అది అటువంటి పరిస్థితులలో స్టిల్ ఒక బిల్డర్ నేను ఇంకా రేపటికి ధైర్యంగా కూడా ఒక కొత్త వెంచర్ స్టార్ట్ చేయాలి అనే దానికి ది గివ్ ఏ జీవో లైక్ మన పర్టికులర్ పర్మిషన్ కట్టాలనుకుంటే వన్ టైమ్ వీ కెన్ పే అరౌండ్ 25% ఇనిషియల్ పర్మిషన్. అప్పుడు అగైన్ లెఫ్ట్ ఓవర్ 75% కెన్ బి స్ప్రెడ్ అవుట్ ఫర్ ద నెక్స్ట్ 1.5 ఇయర్ అనమాట. దీంతో ఎలా అయిందంటే నవ్వు ఇప్పుడు చూస్తున్నారు, రీసెంట్ జేఎల్ఎల్ సర్వే ఉంది, ఇండియా మొత్తం మీద న్యూ లాంచెస్ ఆర్ 40% ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్. సో దట్స్ హౌ ద రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈస్ పికింగ్ అప్ అండ్ దీస్ ఆర్ ద ఇనిషియేటివ్స్ ఆఫ్ గవర్నమెంట్. అండ్ దానికి తగ్గట్టుగా మా రియల్ ఎస్టేట్ రంగం నుంచి కూడా ఆ రకంగా వీఆర్ ఇన్వాల్వింగ్, మేబీ నో ఎవాల్వింగ్ ఆల్సో వీ కెన్ సే. ఎందుకంటే కొత్త రకమైన నిర్మాణాలు చేయాలా, కొత్త రకమైన మన మేబీ నో ద ఇంట్రెస్ట్ ఆల్సో చేంజ్. కోవిడ్ తోటి ఎలా అయిందని అంటే వాళ్ళకి నౌ ద రిక్వైర్మెంట్ ప్యాటర్న్ ఆల్సో చేంజ్. వాళ్ళకి తగ్గట్టుగా కొత్త ప్రామాణికాలతోటి కొత్త రకమైన మేబీ నో ప్లానింగ్ డిజైన్లతోటి కూడా ఇట్ ఈస్ రీచింగ్ టు దెమ్. నౌ ఇక్కడ మీరు ఇంకొకటి పాయింట్ కూడా మనం ఎలా ఎందుకు పికప్ అవుతుందని చెప్పాలని అంటే ఈ పాండమిక్ తోటి వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ డెవలప్ అయింది. ఆ కాన్సెప్ట్ లోపల ఏమవుతుందని అంటే నవ్ ఉన్న లివింగ్ స్టాండర్డ్స్ లోపల మనకి ఇక్కడ కూడా ఈ ఓవరాల్ తెలంగాణ లోపల హైదరాబాద్ లోపల తెలిసిందే 2 BHK హౌసింగ్ ఈజ్ అ థింగ్ అండ్ దేర్ ఈస్ మోర్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ద సరౌండింగ్స్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఇక్కడ ఇటువంటి సిస్టమ్ లోపల మనం ఎట్లా సర్వైవ్ కావాలనే దాని మీద ఆర్ టు మేబీ నో నవ్ వీ హ్యావ్ టు హ్యావ్ ఏ డిఫరెంట్ లైఫ్ స్టాండర్డ్ అనే దాని మీద పీపుల్ మూడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ మోర్ అని న్యూ హౌసింగ్ అనమాట. సో దట్ వే ఇట్ హ్యాస్ పిక్డ్ అప్ ఎ లాట్. హైదరాబాద్ ఈజ్ రియల్లీ డూయింగ్ గుడ్ అండ్ ఐ వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఇండస్ట్రీ వీ థ్యాంక్ అవర్ సీఎం గారు అండ్ కేటీఆర్ గారు ఫర్ మేకింగ్ దిస్ టు హ్యాపెన్. ఎస్ రామరెడ్డి గారు, ఇక్కడ ముఖ్యమైన అంశం ప్రజల నుంచి ప్రధానంగా ఏ అంశాలపై ఎక్కువగా డిమాండ్ వినిపిస్తుంది, బయర్స్ నుంచి ఎలాంటి అంశాలపై ఎక్కువగా ఫోకస్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది? యా, పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత అందరికీ ఒక విశాలమైన గృహం కావాలనేది వచ్చేసింది. తర్వాత ఓన్ హౌస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ మీరు చూసుంటారు, ఎందుకంటే టెనెంట్గా ఉంటే కోవిడ్ టైంలో వాళ్ళని ఇంట్లోకి రానివ్వకపోవడం అట్లాంటివి కూడా కొన్ని విషాదకరమైన విషయాలు జరిగినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఐ వాంటెడ్ టు ఓన్ ఏ హౌస్ నెంబర్ వన్. ఆ ఓనింగ్ హౌస్లో కూడా విల్లాస్కి డిమాండ్ చాలా ఎక్కువైపోయింది. ఓకే, దెన్ ఓపెన్ ప్లాట్స్కి, దెన్ పీపుల్ ఆర్ రెడీ టు గో లిటిల్ బియాండ్. ఓకే, సిటీకి దూరంగా పోయినా కానీ విశాలమైన ప్లేస్లో ప్రశాంతమైన ప్లేస్ ఉండాలి. సో ఒక గేటెడ్ కమ్యూనిటీస్కి వాల్యూ బాగా పెరిగింది, ఎందుకంటే సెక్యూర్డ్ ఉంటుంది. సో మీరు కొన్ని గేటెడ్ కమ్యూనిటీ అంటే ఎవ్రీథింగ్ వాజ్ స్క్రీన్డ్, అంటే అసలు పాండమిక్ వచ్చినప్పుడు బయట వాళ్ళని ఎవరు ఎంట్రీ కాకుండా ఈవెన్ వెన్ కొరియర్స్ ఏమైనా వచ్చినా కానీ అక్కడే పెట్టడం, శానిటైజ్ చేయడం, లాట్ ఆఫ్ థింగ్స్. సో అదే ఇండివిజువల్గా ఉన్నప్పుడు అంత కేర్ తీసుకోవడం కష్టమవుతుంది. సో ఇదంతా ఈ అంటే ఎస్పెషల్లీ విల్లాస్కి ఓపెన్ ప్లాట్స్కి డిమాండ్ చాలా పెరిగింది పాండమిక్ వల్ల. సో విశాలమైన గదులు కూడా, అంటే ఇప్పుడు రాజశేఖర్ టోల్డ్ 2 BHK తర్వాత ఇప్పుడు 2.5 BHK అనే కాన్సెప్ట్ వచ్చింది ఇప్పుడు, ఎందుకంటే 1 రూమ్ ఇస్ ఎ స్టడీ రూమ్, సో వేర్ దే కెన్ వర్క్ అంటే ఫ్రీలీ. సో ఓవరాల్గా చెప్పాలంటే పాండమిక్ హ్యాస్ క్రియేటెడ్ ఏ గ్రేట్ అవేర్నెస్ టు ద పీపుల్. ఓకే, సో వాట్ ఈజ్ లైఫ్ అనేది తెలిసిపోయింది, వాల్యూస్ అంటేనే తెలిసిపోయింది. సో
మనీ వాల్యూ అంటే తెలిసిపోయింది. సో ఇంపార్టెంట్ ఆఫ్ ఓనింగ్ ఏ హోమ్, సొంత ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా తెలిసిపోయింది. ఓకే, సో ఓవరాల్గా పాండమిక్ ఎంతో నష్టం చేస్తుంది ఎంతో అనే ఒక అపోహలు ఉండే, బట్ ఒక విధంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగానికి లాభమే జరిగింది ఇప్పుడు. ఓకే, చెప్పాలంటే దానికి ఇంపార్టెన్స్ ఆఫ్ ద హోమ్ అనేది ప్రతి ఒక్కరు తెలిసి వచ్చింది, ఓనింగ్ ఏ హోమ్ అనేది. దీనివల్ల ఇంకోటి ఏంటంటే విలేజెస్లో కూడా ల్యాండ్ ప్రైసెస్ బాగా పెరిగినాయి. పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ ద అంటే ఫామ్ హౌస్, అంటే ఇప్పుడు ఏదైనా ఫామ్ ప్లాట్స్ అనేది కొత్త కాన్సెప్ట్ వచ్చింది. సో సంబడి ఈస్ డూయింగ్ ఇల్లీగల్, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దాట్. కానీ ఓవరాల్గా అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా డిమాండ్ వచ్చింది, ఎందుకంటే అక్కడ ఎకరం పొలం కొనుక్కుంటాము, హాయిగా వీకెండ్స్లో ఉందాము, లేకుంటే విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవడం కోసము. సో దానివల్ల ఏమవుతుంది, విలేజెస్లో కూడా ఇప్పుడు మనం ఏదైతే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది కదా, అంటే వాటర్ ఏదైతే మనము కాళేశ్వరం అనుకోండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనుకోండి, దానివల్ల ఎక్కువ శాతం వాటర్ అనేది అవైలబుల్ వచ్చేసేసి గ్రీనరీ బాగా పెరిగిపోయింది. ఓకే, ఒక అంటే అదొక రీజను. అంటే ఒకప్పుడేమో తెలంగాణ అనగానే డెజర్ట్ ప్లేస్ లాగా ఉండేది, బట్ యు గో ఎనీ ప్లేస్ దేర్ ఇస్ ఎ వాటర్ అంటే గ్రీనరీ, ఎస్పెషల్లీ వరి పంటలు అయితే ఎక్కడైనా కనిపిస్తున్నాయి. ల్యాండ్ ప్రైసెస్ పెరగడం వల్ల ఏమవుతుందంటే అగైన్ ఇన్వెస్ట్మెంట్ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్, ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ అక్కడ పోతుంది, అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి వస్తుంది. ఓకే, సో దీనివల్ల ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ రంగానికి అంటే కోవిడ్ అనేది ఒక మంచి చేసిందని చెప్పగలుగుతాను. ఎస్, రాజశేఖర్ రెడ్డి గారు, హైదరాబాద్ అంటేనే తెలంగాణకు ఒక ఎకనామిక్ ఇంజన్గా భావిస్తూ ఉంటారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ నలుదిశలా కూడా ఒక నవశకం ప్రారంభమైన పరిస్థితి, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై ఎట్లా కనిపిస్తుంది, ఎలాంటి ఉత్సాహాన్ని నింపుతుంది? యా, ఈ పర్టికులర్ పాయింట్ మీద వి హావ్ టు ఫోకస్ అండి, ఎందుకంటే దిస్ గివ్స్ మోర్ ఆఫ్ మేబీ నో అవేర్నెస్ టు ద పబ్లిక్ ఆల్సో అక్రాస్ ద స్టేట్. ఎలా అనంటే మనకి తెలంగాణ లోపల గ్రోత్ ఎలా వస్తుంది, ఇండస్ట్రియల్ గ్రోత్ ఎలా ఉంది, మోర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా వస్తున్నాయి, ఇది మేము మా రియల్ ఎస్టేట్ రంగానికి ఒకటే అన్వయించకుండా ఓవరాల్ స్టేట్ బాగుంటేనే మనం బాగుంటాం. అందరి దగ్గర మేబీ నో దేర్ ఇస్ ఎంప్లాయ్మెంట్ ఓన్లీ, దేర్ ఇస్ అ డిమాండ్ ఫర్ ద రియల్ ఎస్టేట్. సో అటువంటి పరిస్థితులలో ఎలా అయిందనంటే మనకి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత టీఎస్ ఐపాస్ ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్ ఇన్ అవర్ స్టేట్. దాంతో చూస్తున్నారు దేర్ ఇస్ లైక్ అక్రాస్ ద సిటీ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేది చాలా స్టార్ట్ అయింది. ఐ విల్ క్లియర్గా చెప్తాను, ఇంకా అది కూడా ఎక్కడెక్కడ అనేది ఉంటే కూడా ఇట్ విల్ గివ్ మోర్ ఆఫ్ క్లారిటీ ఫర్ ద పీపుల్ హూ వాంట్ టు ఇన్వెస్ట్ అండ్ హూ వాంట్ టు పర్చేస్ ఎ ఫ్లాట్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఇక్కడ ఎలా ఉంటుందనంటే టేక్ ఇట్ ఓవర్, విల్ స్టార్ట్ ఫ్రమ్ ద పటాన్షేరి ఏరియా, సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్. ఈ పర్టికులర్ ప్లేస్ లోపల ఎలా అందంటే జస్ట్ ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి లాట్ ఆఫ్ యాక్టివిటీ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఓవర్ దేర్. సో ఈ గ్రోత్ తోటి ఎలా అయిందంటే దాంతోపాటు దెర్ ఇస్ మోర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గెటింగ్ జనరేటెడ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, అలాంగ్ విత్ దట్ ఫ్యూచర్ ఆఫ్ అగైన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ దస్ పర్టికులర్ ఫ్యాక్టరీస్ దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఓవర్ దేర్. సో ఆ పర్టికులర్ ఏరియా ఒకటి గ్రోత్ స్పర్ బాగా వచ్చేసింది. దెన్ ఇట్ ఇస్ లైక్ చందన్వేలి ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ అని చెప్పొచ్చు మనకి. ఎలా అనంటే ఇది వెల్స్పన్ ఇస్ ద ఫ్యాక్టరీ, మనం అనుకుంటాం ఇప్పటివరకు ఎవరు చూసుండరు, వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు లైక్ మేబీ నో ఎగ్జిబిట్ దట్ ప్రోడక్ట్స్ అక్రాస్ ద స్టేట్ ఆర్ మేబీ నో హైదరాబాద్ మోస్ట్లీ, ఎందుకంటే ఇట్స్ ద ఇంటర్నేషనల్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ హ్యాస్ కమ్ ఇన్ హైదరాబాద్ వేర్ ఇట్ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్ హియర్ ఇన్ హైదరాబాద్, వీ ఈవెన్ డోంట్ నో అబౌట్ దట్. సో అక్కడ గవర్నమెంట్ హ్యాస్ అలాటెడ్ అరౌండ్ 600 ఏకర్స్, ఇన్ 200 ఏకర్స్ దే కన్స్ట్రక్టెడ్ ఎ ఫ్యాక్టరీ ఇన్ 11 మంత్స్. మేము రీసెంట్గా బికాస్ ఆఫ్ ఇనిషియేటివ్ ఆఫ్ అవర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒకసారి వెళ్ళిరండి అంటే వి వెంట్ దేర్. అక్కడ ఎలా అనంటే ఆ 11 మంత్స్ లోపల ఎ ఫెసిలిటీ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ అండ్ ఇట్ ఈస్ ఫంక్షనల్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు 2,500 పీపుల్. సో ఇటువంటి అవకాశాలు మన గవర్నమెంట్ ఎలా అవుతుందంటే అక్రాస్ ద సిటీ ఇట్ ఈస్ నౌ స్టార్టెడ్ లైక్ మేకింగ్ నో హ్యాపెనింగ్ యాజ్ ఎ రియాలిటీ. దీంతో పాటుగా మనం ఫ్యాబ్ సిటీ అని అనుకున్నాం, దట్ ఇస్ అ జింక్స్ ప్లేస్ ఓవర్ దేర్. ఇప్పుడు దట్ హ్యాస్ బీన్ చేంజ్ టు ఈ సిటీ నౌ. మోస్ట్ ఆఫ్ ద హ్యాపెనింగ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్. ల్యాండ్స్ ఆర్ బీన్ అలాటెడ్, ఎవరు కూడా వేకెంట్ ఉన్నాయి కూడా కొత్త వాళ్ళకి ఇస్తున్నారు. నౌ ద యాక్టివ్ మోర్ ఆఫ్ యాక్టివిటీ స్టార్టెడ్. దీంతో పాటు ఈ మధ్యన మనం అనుకున్నాము అమెజాన్ డేటా సెంటర్, గవర్నమెంట్ దానికి ఎలా అనంటే చందన్వేలి అనుకోండి, అగైన్ ఈ సిటీ అండ్ దే గేవ్ అలాటెడ్ సమ్ ల్యాండ్ ఇన్ ఫార్మా సిటీ దగ్గర కూడా. సో ఇలా దాంతో కూడా మోర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో ఎక్కడ ఈవెన్ ద అగైన్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇప్పుడు ఈ రియాలిటీలో లేకున్నా కమింగ్ డౌన్ ద లైన్ 1 and 2 ఇయర్స్ లోపల ఫార్మా సిటీ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఫర్ హైదరాబాద్ అండ్ తెలంగాణ. ఇటువంటి గ్రోత్ ఉన్న తర్వాత దేర్ ఈస్ ఎ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ద పీపుల్ అక్రాస్ తెలంగాణ అండ్ అక్రాస్ ద కంట్రీ ఆల్సో ఓవర్ కమ్స్ ఓవర్ ఇయర్ విత్ ద క్వాలిఫికేషన్ అరౌండ్
10 to 15 lakhs మధ్యలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఇఫ్ ఎనీ వన్ యాజ్ అ బిజినెస్ మ్యాన్ కెన్ ఎన్కాష్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆప్లీ యూటిలైజింగ్ ద ప్లేసెస్ వేర్ దే హ్యావ్ టు ఇన్వెస్ట్ అండ్ ఆల్ దట్ ద హైదరాబాద్ అండ్ తెలంగాణ ఇస్ గోయింగ్ టు ఫ్లరిష్ లైక్ ఎనీథింగ్. రామరెడ్డి గారు, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే ప్రజల్లో ఆకాంక్షలు కూడా పెద్ద ఎత్తున ఉంటాయి, కొన్ని రకాల అప్రిహెన్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో హోమ్ బయర్స్కి ప్రధానంగా మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? యా, వెరీ ఇంపార్టెంట్ సూచన అండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రీ లాంచ్ సేల్స్ అని, అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ సేల్స్ చాలా ఎక్కువైపోయినాయి. యాక్చువల్గా రెరా చట్టం ప్రకారము నో డెవలపర్ షుడ్ సెల్ ఒక్కరు కూడా, అంటే 600 గజాలు అంటే 500 స్క్వేర్ మీటర్స్ అబవ్ ఉన్నా కానీ, 8 యూనిట్స్ అబవ్ ఉన్న వెంచర్ ఏదైనా ఉంటే రెరాలో నమోదు చేసుకునేంత వరకు వాళ్ళు సేల్ చేయకూడదు రెరా చట్టం ప్రకారం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక న్యూ ట్రెండ్ వచ్చింది ఇప్పుడు హైదరాబాద్లో. భూముల ధరలు బాగా పెరిగిపోయేసరికి కొంతమంది డెవలపర్స్ ఏం చేస్తున్నారంటే ల్యాండ్కు కొంత అడ్వాన్స్ ఇచ్చేసేసి ప్రజల దగ్గరనే డబ్బులు పోగు చేసుకుంటున్నారు. ఏంటంటే వీఆర్ గోయింగ్ టు డెలివర్, అంటే ఒక 3 సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాల 4 సంవత్సరాల తర్వాత మీకు అపార్ట్మెంట్ ఇస్తాము, దానికోసం ఈరోజు మీకు భూమి రిజిస్టర్ చేస్తాము, రిజిస్టర్ చేసి దాన్ని అగైన్ డెవలప్మెంట్గా తీసుకొని వాళ్ళకు, అంటే ల్యాండ్ రిజిస్టర్ చేస్తారు వాళ్ళకి, చేసి వాళ్ళ నుంచి డెవలప్మెంట్ తీసుకొని వాళ్ళకు యాజ్ ఎ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసిన తర్వాత 3 ఇయర్స్ తర్వాత వాళ్ళకు ప్రాపర్టీ ఇస్తారని. దీంట్లో ఏమవుతుందంటే ఈ ట్రెండ్, కొనుగోలుదారులు ఏం చూస్తారంటే అక్కడ 6,000 రూపాయల స్క్వేర్ ఫీటు లాంచింగ్ ప్రైస్లో నాకు 3,000 రూపాయలకే అపార్ట్మెంట్ వస్తుంది, సో ఐ వాంట్, ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడు దూసుకుపోతుంది కదా రియల్ ఎస్టేట్ రంగం, చాలా ఉంది కదా, ఆ ట్రెండ్లో బాగా సేల్స్ అవుతున్నాయి. ఇక్కడ ఒక డేంజర్ ఏంటంటే డెవలపర్స్ ఇంత ముందుకు ఒక దాదాపు 1,00,000 స్క్వేర్ ఫీట్ కూడా కట్టని డెవలపర్స్ ఈరోజు 10,00,000 స్క్వేర్ ఫీట్ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు. ఓకే, దేర్ ఆర్ డెవలపర్స్, సో ఆ అంటే వారికి ఆ కెపాసిటీ ఉందా? అది కూడా నాట్ లెస్ దాన్ 25 ఫ్లోర్స్, 30 ఫ్లోర్స్, 40 ఫ్లోర్స్. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ, అంటే ఐ విష్ ఎవ్రీబడి షుడ్ బి సక్సెస్ఫుల్ డెఫినెట్గా, ఎందుకంటే అది మా రియల్ ఎస్టేట్ రంగం మీద చాలా అంటే దెబ్బపడే అవకాశం. ఎందుకంటే మీరు ఎస్పెషల్లీ ఎన్సీఆర్లో, ఢిల్లీ అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్లో చూసుంటారు, ఢిల్లీ చుట్టుపక్కన ఎంత క్రాష్ అయిపోయింది చూసారు కదా, బిగ్ బిగ్ డెవలపర్స్ అందరూ జైలుకి వెళ్ళాల్సి వచ్చిన అవసరం వచ్చింది. ఒక డెవలపర్ 54,000 యూనిట్స్ అన్డెలివర్డ్, 54,000 యూనిట్స్ ఒక డెవలపర్ అన్డెలివర్డ్ యూనిట్స్ ఉండే. సో ఏమైంది, మళ్ళీ అగైన్ సుప్రీంకోర్టు వచ్చేసి వేరే కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చి దాన్ని చేయాల్సి వస్తుంది. అట్లాంటి ఎక్కడ, అంటే హైదరాబాదు అంత గ్రోత్ లేదు, బట్ స్టిల్ నా సూచన ఏంటంటే ఎవరైతే కొనుగోలుదారుండో అట్లీస్ట్ మీరు కొనుక్కున్న ఇన్వెస్ట్మెంట్ని జాగ్రత్త వహించండి. కొనుక్కోదనకంటే ఆ ప్రొఫైల్ ఆఫ్ ద బిల్డర్ చూడండి, వారి కెపాసిటీ ఉందా లేదా చూడండి, మోసపోకండి. సో దట్ ఈస్ వెరీ వెరీ, అంటే ఏదో తక్కువ ధరకు వస్తున్న ఉద్దేశం పోయి కొనుక్కోవడం అంటే, అరే వెదర్ దిస్ బిల్డర్ హ్యాస్ ఎ కెపాసిటీ ఉన్నదా ఆయనకు, ఈయన ఫ్యూచర్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎలా చేస్తాడు, టైం లైన్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే రేపైతే కన్స్ట్రక్షన్ చేయకపోయినప్పుడు యాజ్ ఎ ల్యాండ్ లార్డ్ రెరా చట్టం ప్రకారం మీరు కూడా బాధ్యత అవుతారు వేరే వాళ్ళ గురించి. వేరేతే కొంటుంటారో వాళ్ళకు మీరు కూడా రెరా చట్టం ప్రకారం ల్యాండ్ ఓనర్గా కూడా మీరు బాధ్యత ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించేసి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద బెస్ట్, అందరూ ఇన్వెస్ట్ చేయాల్సింది రియల్ ఎస్టేట్లో, అది కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు డబ్బు ఉందంటే రియల్ ఎస్టేట్లో పెట్టండి, దట్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే ఇంతకంటే మంచి ఆపర్చునిటీ లేదు. హైదరాబాద్ గ్రోత్ ఉన్నది, అవుతూనే ఉంటుంది. ఇంకా ఏమాత్రము అంటే ఏదో ఒకరోజు 2-3 సంవత్సరాల తర్వాత కొంచెం ఏదైనా మళ్ళీ అంటే ఎక్కువ సప్లై ఇస్తే కొంచెం తగ్గినా తగ్గొచ్చు, బట్ గ్రోత్ అనేది కంటిన్యూటీ ఉంటుంది. నీ నాట్ బి వరీడ్ అబౌట్ దట్, బట్ ఓన్లీ థింగ్ బీ కాషియస్ కేర్ఫుల్ చూసింగ్ ఎ డెవలపర్. దట్ ఈస్ ఓన్లీ మై సజెషన్ టు దెమ్. ఎస్, రాజశేఖర్ రెడ్డి గారు, చివరిగా ముగించే ముందు, ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతున్న ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ రంగానికి సంబంధించిన భవిష్యత్తును ఎట్లా చూస్తూ ఉన్నారు, ఆ జర్నీ ఎట్లా ఉండే అవకాశం ఉంది? యా, జర్నీ ఈజ్ రియలీ గుడ్. వి కెన్ సే ఇక్కడ టు స్టార్ట్ దట్ ఆ సక్సెస్ ఏంటిది ముందు అని చెప్పడానికి రామరెడ్డి గారు చెప్పినప్పుడు వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ యూడిఎస్ అండ్ లైక్ ప్రీ లాంచ్ అనమాట. యూడిఎస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆ పర్టికులర్ ప్రాజెక్టు అది లాంచ్ అవుతుంది, ఈవెన్ ల్యాండ్ కొనడానికంటే ముందే ట్రాన్సాక్షన్ ఈస్ బీయింగ్ డన్ విత్ ద ల్యాండ్
లైక్ ప్రాస్పెక్టివ్ పర్చేజర్ ఆ పర్టికులర్ ల్యాండ్కి పర్మిషన్ రాకపోతే ఏమవుతుంది అనేది ఒక అంబిగ్విటీ ఉంటుంది. సో ఇట్స్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఇన్ ఏ నెగిటివ్ ఇన్ ద మార్కెట్ రియల్ ఎస్టేట్ సెక్టార్ గురించి. ఇటువంటి ఒకటి రెండు ప్రాజెక్టులు అయినా కూడా ఇట్ టోటల్లీ ఇంపాక్ట్స్ వాట్ ఎవర్ ద పాజిటివిటీ ఇస్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ. ఇక్కడ మనం ఒకటి చూడాల్సింది ఏంటంటే వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ ఇండివిజువల్స్. ఓకే, వీఆర్ దేర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ద ఇండస్ట్రీ. మనం ఎప్పుడు కూడా ఇప్పుడు ఒక సక్సెస్ అనేది ఉండాలంటే దాన్ని ఎలా కాపాడాలనేది కాబట్టి నౌ ద సక్సెస్ ఈజ్ లైక్ యూటిలైజ్ ఇన్ ఎ బెటర్ వే. లైక్ ఇటువంటి దానికంటే కూడా అవకాశాన్ని ఉన్న గ్రోత్ని అందిపుచ్చుకొని వీ కెన్ స్ప్రెడ్ అక్రాస్. ఇప్పుడు ఎలా అవుతుందని అంటే నౌ దేర్ ఇస్ ఎ లైక్ మాకు కొన్ని సజెషన్స్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళదలుచుకున్నాము. దేర్ ఇస్ ఎ గ్రోత్ లైక్ మనకి ఇప్పుడు నౌ ద గ్రిడ్ పాలసీ అనేది మన దగ్గర పెట్టున్నారు, గ్రోత్ ఇన్ డిస్పర్షన్. ఇంతకుముందు లుకీస్ట్ పాలసీ అని అన్నారు. ఆ లుకీస్ట్ పాలసీ తర్వాత అక్కడ కొంత ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత మనం చూస్తున్నాము ఉప్పల్ సరౌండింగ్స్ పోచారం అండ్ ఆల్ దట్ రియల్లీ డెవలప్డ్ వెల్. దాని తర్వాత దెన్ దిస్ గ్రిడ్ పాలసీ అనేది వచ్చింది. ఇట్ గివింగ్ మోర్ ఆఫ్ ఆపర్చునిటీస్. మేము ఆ తర్వాత లాస్ట్ ప్రాపర్టీ షో లోపల మన మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఒక ప్రపోజల్ కూడా చేస్తున్నాం. ఎనీవన్ ఆఫీస్కి రెసిడెంట్స్కి ఆఫీస్ అనేది దగ్గర ఉంది అని అంటే ఇట్ గివ్స్ మోర్ ఆఫ్ మార్కెట్ డిమాండ్ అనమాట. సో మేడ్చల్ దగ్గర కూడా ఒక 25 ఎకర్స్ లోపల ఐటీ ఆఫీసెస్ లాంచ్ చేస్తున్నారు. సో ఇటువంటి ఆపర్చునిటీస్ ఇలా వచ్చినప్పుడు అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఒక్కొక్క పర్టికులర్ స్టేజ్ లోపల ఎక్కడైనా స్ప్రెడ్ ఎనీవేర్ లైక్ మనొక దగ్గరే కాకుండా. సో ఇదిని కాపాడుకోవాలి అని అంటే ఇటువంటి అన్వాంటెడ్ ఎలిమెంట్స్ అనేది ఉండకూడదు. తర్వాత ఈ ఎఫ్ఎస్ఐ క్యాపింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా ఉంది అని అంటే మన దగ్గర ఈ కొన్ని వెస్ట్ ఏరియా లోపల ఒక పర్టికులర్ 1 ఏకర్ లోపల 1 లాక్ స్క్వేర్ ఫీట్ నుంచి 5 to 6 lakhs స్క్వేర్ ఫీట్ కూడా కడుతున్నారు. సో ఇక్కడ ఏమవుతుందని అంటే దేర్ ఇస్ ఎ డిమాండ్ ఆఫ్ లైక్ మోర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏరియా ఎలా తీయాలనేది. బట్ దీనికంటే కూడా అబ్నార్మల్గా ల్యాండ్ ప్రైస్ పెరిగింది ఇక్కడ. సో దేర్ నీడ్ టు బి ఎ కరెక్షన్. మా సక్సెస్కి రియల్ ఎస్టేట్ రంగం సక్సెస్ లోపల ఉండాలా, లాంగ్ టర్మ్కి రిటైనర్షిప్ ఉండాలంటే దే నీడ్ టు బి ఏ కరెక్షన్ ఇన్ ద ప్రైసింగ్ ఫ్యాక్టర్ వేర్ ఇట్ హ్యాస్ టు బి క్యాప్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే, నాట్ ఇమీడియట్లీ జోనింగ్ వైజ్. ఒక పర్టికులర్ వేస్ట్ ఉంది, దానికి ఒక టైం లైన్ లోపల ఏంటంటే ఈ క్యాపింగ్ పెట్టుకుంటూ దే కెన్ గవర్నమెంట్ కెన్ ఇనిషియేటివ్ ఆఫ్ మోర్ లైక్ ఆపర్చునిటీ క్రియేషన్స్ ఇన్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ. సో ఇదొకటి మేము చూస్తున్నాము. దీనికి ఒకటి ఏంటంటే ఒక అడ్వాంటేజ్ పార్ట్ మనకి ఎలా ఉందనంటే నౌ ద రీసెంట్ అనౌన్స్మెంట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ విచ్ ఈస్ కనెక్టింగ్ ద మేజర్ డిస్ట్రిక్ట్స్ అనమాట. సో దేర్ ఇస్ ద ఇంటర్ కనెక్టివిటీ. సో అటువంటి ల్యాండ్ బ్యాంక్ అవైలబిలిటీ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. సో ఇటువంటి అవకాశాలు ఉన్నాయి, మనకి ల్యాండ్ బ్యాంక్ ఉంది. సో ఒకటే దగ్గర కాన్సన్ట్రేట్ చేయకుండా వీ కెన్ స్ప్రెడ్ అక్రాస్ ద లైక్ మేబీ నో ది రీజనల్ రింగ్ రోడ్, అవే ఫ్రమ్ ద రింగ్ రోడ్. సో ఇక్కడ మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అవర్ గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మోర్ ఆఫ్ ఓపెన్ ల్యాండ్, మోర్ ఆఫ్ డిమాండ్. ఓకే, సో ఇవి ప్రాపర్గా మెయింటైన్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొక 10-15 ఇయర్స్ వరకు కూడా నిర్మాణ రంగానికి డోకా లేదు హైదరాబాద్ లోపల. బట్ దిస్ ఇస్ ద టైమ్ వేర్ యాజ్ ఏ బిల్డర్ ఆర్ ఎ బిజినెస్ మ్యాన్ వీ హ్యావ్ టు టేక్ ఏ ప్రాపర్ కాల్. యాజ్ అ పర్చేజర్ ఆల్సో దే హ్యావ్ టు టేక్ ఏ ప్రాపర్ కాల్ విచ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్, విచ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ హ్యావ్ టు బై. అండ్ గవర్నమెంట్ ఆల్సో సీ నౌ వీ హ్యావ్ డన్ సో మచ్ థింగ్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, నౌ హౌ వీ హ్యావ్ టు మేక్ ఇట్ సస్టైనబుల్ ఫర్ ద లాంగ్ టర్మ్. ఇటువంటిప్పుడు మేము డ్రాస్టిక్గా కొన్ని డెసిషన్స్ ఎలా తీసుకోవాలనేది ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆల్సో. సో దిస్ హౌ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈస్ రియలీ డూయింగ్ గుడ్ విత్ మోర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్ దాట్. అండ్ ఈ మేజర్గా దీనికి ఒకటి ఏంటంటే మన ఊరు పచ్చగుంటే మనం బాగుంటామంటారు కాళేశ్వరం ప్రాజెక్టు తోటి. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ లైక్ పచ్చదనం అనేది, అంటే అక్కడ ఏమైతే ఒక రైతు కూడా నేను ఒక సిటీకి వచ్చి బతకడానికి అనేది ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అయింది. దీంతోపాటుగా ఇంకోటి హైదరాబాద్ గ్రోత్కి రావడానికి కారణం ఏంటంటే డిస్ట్రిక్ట్స్ ఏం చేసిందంటే నౌ దిస్ అగైన్ నో డిస్పర్షన్ ఇన్ గ్రోత్. 33 జిల్లాలలో ఒక్కొక్కటి ఎదుగుతూ వచ్చిన తర్వాత అక్కడ నుంచి కూడా ఆ ఎదుగుదల మళ్ళీ సిటీకి వస్తుంది. సో దిట్ ఇస్ హెల్పింగ్ ఏ లాట్ ఇన్ ద స్టేట్. అందుకోసం దిట్ ఇస్ అ మోర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ అస్ యాజ్ ఎ ఇండస్ట్రీ ఇన్ హైదరాబాద్ అండ్ అక్రాస్ తెలంగాణ ఆల్సో. ఎస్, మొత్తానికి అన్ని రకాల అనుకూల పరిస్థితుల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం ఉజ్వలమైన భవిష్యత్తును చూడబోతోంది. రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోబోతుందని ఆ రంగానికి సంబంధించిన నిపుణులు స్పష్టంగా చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రామరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చర్చలు పాల్గొన్నారు. రైట్, ఇది ఈ అంశంపై ప్రత్యేకమైన చర్చ. నమస్తే.